ఊబకాయం వల్ల మానవులకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఊబకాయాన్ని తగ్గించుకోవటానికి అనేక పద్ధతులు అనుసరిస్తారు. అయితే బరువు తగ్గటానికి ఉపయోగించే గ్రీన్ టీ సప్లిమెంట్స్ ను వాడటం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. గ్రీన్ టీ సప్లిమెంట్స్ ను తీసుకోబోయే కొన్ని వారాలు లేదా నెలల ముందు గ్రీన్ టీని తాగటం అలవాటు చేసుకుంటే సప్లిమెంట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయని ఈ పరిశోధనలో తెలిసింది. గ్రీన్ టీ సప్లిమెంట్స్ ను వినియోగించకుండా గ్రీన్ టీ తాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చునని పరిశోధకులు తెలియజేశారు. వ్యాయామం చేయడం వల్ల తగ్గే బరువు కన్నా గ్రీన్ టీ తాగడం వల్ల తొందరగా బరువు తగ్గుతారనే విషయం కూడా ఈ అధ్యయనంలో తెలిసింది. గ్రీన్ టీ సప్లిమెంట్స్ కారకాల కారణంగా కాలేయం, విషతుల్యం కాకుండా గ్రీన్ టీలో ఉండే పాలిఫినాల్, ఎపిగల్లోకెటాచిన్ 3, గల్లడే, ఈజీసీజీ పరిరక్షిస్తాయి. అందుకని మేలు చేస్తుంది కదా అని అవగాహన లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ చేయండి. మరో ముఖ్యమైన విషయం, ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మరవద్దు.